భవిష్యత్తుకు మంచి బాట వేయాలి. మీరు పంతాలకు పోయి పోట్లాడుకుంటుంటే అది మీ పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అప్పుడు పశ్చాత్తాపడిన లాభం ఉండదు. ఆలోచించి ఓ నిర్ణయానికి రండి అని సింధు శర్మ వశిష్ట దంపతులకు హైకోర్టు సూచించింది. తదుపరి విచారణను జూన్ 4వ తేదీకి వాయిదా వేసింది. నాకు అమ్మే కావాలి, నేను అమ్మ దగ్గరే ఉంటా. ఇది సింధు శర్మ పెద్ద కుమార్తె రిషిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందు చెప్పిన మాట. నువ్వు ఎవరి దగ్గర ఉండడానికి ఇష్టపడతావు అని రిషితను జడ్జి అడగ్గా ఆ చిన్నారి బోర్ను ఏడ్చేసింది. తనకు అమ్మే కావాలంటూ కన్నీరు కార్చింది. తల్లిదండ్రుల మధ్య కొట్లాటలో పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందన్నది 4 ఏళ్లు కూడా నిండని రిషిత ఆవేదన కళ్ళకు కట్టింది. ఆ చిన్నారి ఆక్రందన అక్కడి వారిని చలింపజేసింది. పసివాళ్లు దేవతలతో సమానమంటారు. మంచి చెడు ఏంటో వాళ్లకు తెలీదు. పెద్దవాళ్లను అనుసరించడమే వాళ్ల పని. తల్లిదండ్రులే వాళ్లకు దిక్సూచి. పాలుగారే పసి వయసులో అమ్మా నాన్నలే వాళ్లకు సర్వస్వం. అలాంటిది అమ్మకు దూరమైన నాన్నకు దూరమైన వాళ్లు పడే వేదన వర్ణనాతీతం. ఇక తల్లిదండ్రులు కళ్లముందే వాగ్వాదానికి దిగినా ఘర్షణలు తలెత్తినా ఆ పసి మనసులకు అయ్యే గాయం ఎవ్వరూ పోడ్చలేంది, ఎప్పటికీ మాననిది. ఇప్పుడు సింధు శర్మ పిల్లలు అనుభవిస్తున్న క్షోభ అలాంటిదే. మాజీ న్యాయమూర్తి కుటుంబంలో 2 చిన్నారులు పడుతున్న వేదన మనసున్న వాళ్ల మదిని పిండేస్తోంది. ఆ చిన్నారి పిల్లలు అమ్మ కోసం నాన్న కోసం పడుతున్న ఆరాటం కలచివేస్తోంది. ఓవైపు అమ్మా నాన్నలు గొడవ పడుతుంటే, మరోవైపు అమ్మకు మద్దతుగా మహిళా ప్రజా సంఘాలు ఆందోళన చేస్తుంటే, ఇంకోవైపు ఈ చిన్నారులు ఏం జరుగుతోందో తెలియని అయోమయంతో దిక్కులు చూస్తున్నారు, బిగ్గరగా ఏడుస్తున్నారు, అమ్మా నాన్న ఇద్దరూ కావాలని తండ్లాడుతున్నారు. ఓ పసిపాప వయసు పట్టుమని 18 నెలలు, పేరు శ్రీవిద్య, ఇంకా పాలు తాగే ప్రాయం. మరో చిన్నారి వయస్సు 3 ఏళ్లు, పేరు రిషిత. వాళ్ళిద్దరినీ తనకు అప్పగించాలని సింధు శర్మ పోరాటం చేస్తోంది. తొలుత అత్తింటి ముందు మహిళా సంఘాలతో కలిసి సింధు శర్మ చేసిన ఆందోళన ఫలించింది. పాలు తాగే చిన్నపాపను కన్నతల్లికి అప్పగించారు అత్తింటి వాళ్ళు, కానీ పెద్ద పాపను తండ్రి వద్దే ఉంచారు. అయితే పెద్ద పాపను కూడా తనకు అప్పగించాలంటూ సింధు శర్మ పోరాడుతోంది. తొలుత భరోసా సెంటర్లో దంపతులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆ సమయంలో చోటు చేసుకున్న పరిణామాలు అందరినీ కదిలించాయి. తండ్రి దగ్గరున్న పెద్ద పాప తల్లిని చూడగానే బోర్న విలపించింది. అమ్మా అని ఏడుస్తూ తల్లి దగ్గరికి వెళ్లడానికి ప్రయత్నించింది. ఆ సమయంలో తండ్రి బలవంతంగా పెద్ద కూతుర్ని తల్లి దగ్గర నుంచి లాక్కుని తిరిగి తనతో పాటు తీసుకువెళ్లాడు. ఇప్పుడు ఈ వ్యవహారం కోర్టుకు చేరింది. సింధు శర్మ ఫిర్యాదుతో ఇప్పటికే మాజీ న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహన్ రావుతో పాటు ఆయన భార్య దుర్గా జయలక్ష్మి, కుమారుడు వశిష్ఠులపై వరకట్న వేధింపుల కేసు నమోదైంది. 6.5 ఏళ్లుగా భర్త అత్తమామలు తనను మానసికంగా శారీరకంగా హింసిస్తూ పలుమార్లు దాడి చేసి తీవ్రంగా కొట్టారని రామ్మోహన్ రావు కోడలు సింధు శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో 498A, 406, 323 ఐపీసీ సెక్షన్ 4 అండ్ 6 ఆఫ్ డీపీ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. అలాగే అత్తింటి ముందు సింధు శర్మ ఆందోళనతో చిన్న కూతుర్ని ఆదివారం రాత్రి ఆమెకు అప్పగించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్న ఎంవి శర్మ తన కుమార్తె సింధు శర్మను అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జడ్జిగా పనిచేస్తున్న నూతి రామ్మోహన్ రావు కుమారుడు వశిష్ఠకిచ్చి 2012లో వివాహం జరిపించారు. పెళ్లి సమయంలో ఘనంగా లాంఛనాలిచ్చారు.
కానీ పెళ్లైన 15 రోజులకే ఆమెకు అత్తవారింట్లో వేధింపులు మొదలయ్యాయని సింధు శర్మ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. భర్త వశిష్ట, మామ రామ్మోహన్, అత్త విజయలక్ష్మిలు తన కుమార్తెను అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టారని, కుమార్తె ద్వారా ఆ విషయాన్ని తెలుసుకుని మరికొన్ని లాంఛనాలు కానుకలు కూడా ఇచ్చామని సింధు శర్మ తల్లిదండ్రులు చెబుతున్నారు. అయినా వేధింపులు ఆగలేదని, ఈ క్రమంలోనే సింధు ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చిందని తెలిపారు. ఆరున్నరేళ్లుగా మానసిక వేధింపులకు గురిచేయడమే కాకుండా ఈ నెల 20న అర్ధరాత్రి భర్త అత్తమామలు కలిసి తమ కుమార్తెపై దాడి చేశారని, విచక్షణారహితంగా కొట్టి అపోలో ఆసుపత్రిలో చేర్పించారని సింధు శర్మ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెకు పిచ్చి పట్టిందని చెప్పి వైద్యుల్ని నమ్మించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అయితే తమ కుమార్తె ఒంటిపై గాయాలను గమనించిన వైద్యురాలు దీన్ని మెడికో లీగల్ కేసుగా భావించి తమకు సమాచారం ఇచ్చారని చెప్పారు. విషయం తెలియగానే తాము ఆసుపత్రికి వెళ్లామని, ఇంకా తల్లిపాలు తాగుతోన్న చిన్నపాపను తమకు అప్పగించాలని కోరినా నూతి రామ్మోహన్ రావు కుటుంబం ఒప్పుకోలేదని తెలిపారు. వారం రోజుల పాటు తన కూతురు సింధు ఆసుపత్రిలో చికిత్స పొందిందని, శనివారం వచ్చి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. దీంతో విజయలక్ష్మి వశిష్టపై 498A, 406, 323 ఐపీసీ సెక్షన్ 4 and 6 ఆఫ్ డీపీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సింధు శర్మ తన ఇద్దరు పిల్లలను తనకు అప్పగించాలంటూ జూబ్లీహిల్స్లోని అత్తింటి ముందు కుటుంబ సభ్యులు, మహిళా సంఘాలతో కలిసి ఆందోళన చేపట్టింది. తన ఇద్దరు పిల్లలు 3 ఏళ్ల వయసున్న రిషిత, 7.5 వయసున్న శ్రీవిద్యను తనకు అప్పగించాలంటూ సింధు శర్మ చేసిన ఆందోళనకు అత్తింటి వారైన విశ్రాంత న్యాయమూర్తి నూతి రామ్మోహన్ రావు కుటుంబం దిగొచ్చింది. తమ వద్ద ఉన్న శ్రీవిద్యను సింధు శర్మకు అప్పగించింది, కానీ పెద్ద కుమార్తె రిషితను అప్పగించేందుకు వెనకడుగు వేసింది. పెద్ద కూతురు అప్పగింత విషయాన్ని కోర్టులో చూసుకుంటానని, ఇప్పటికైతే ఆందోళనను విరమిస్తున్నానని సింధు శర్మ ప్రకటించారు. మరోవైపు రిషిత తండ్రి సంరక్షణలో క్షేమంగా ఉందని చైల్డ్ హెల్ప్ లైన్ ప్రతినిధి కవిత తెలిపారు. తనపై అత్తమామలు భర్త చేసిన దాడి గురించి పెద్ద కుమార్తె రిషితకు తెలుసని, ఆమెను బయటకు పంపిస్తే విషయం వెలుగులోకి వస్తుందన్నది అత్తింటి వాళ్లలో నెలకొన్న భయమని సింధు శర్మ ఆరోపిస్తున్నారు. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలని తన మామ రామ్మోహన్ రావు కోరారని, అయితే తాను పెట్టిన కేసులపై విచారణ పూర్తయ్యే వరకు వెనకడుగు వేయబోనని సింధు శర్మ భీష్మించి కూర్చున్నారు. ఈ క్రమంలోనే ఆమె హైకోర్టును ఆశ్రయించారు. 4 ఏళ్లు కూడా నిన్నని రిషిత కంట తడిపెడుతూ చెప్పిన మాటలు అక్కడున్న వారిని కలిచివేశాయి. రిషితను తల్లికి అప్పగించాలని న్యాయమూర్తి ఆదేశించారు. కాగా రిషితను వారంలో 2 రోజులు తండ్రి వశిష్ఠ దగ్గర, మిగతా 5 రోజులు తల్లి సింధు శర్మ వద్ద ఉంచాలని కూడా ఆదేశించారు. సోమవారం 10 గంటల నుంచి శుక్రవారం 5 గంటల వరకు తల్లి దగ్గర, శుక్రవారం 5 గంటల నుంచి సోమవారం 10 గంటల వరకు తండ్రి దగ్గర ఉంచాలని స్పష్టంగా ఆదేశించారు.